हेलो फ्रेंड्स, वेलकम टू गीता तेलुगु चैनल। फ्रेंड्स, मीरु ई चैनल नी इदे फर्स्ट टाइम चूस्तुन्नारा, इलांटी मरेन्नो वीडियोस मीरु पोंदालंटे మీరు ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి। అది ఎలా అంటారా, మీకు కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్ వైస్ లో వస్తది। అండ్ అందరి వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ అయితే చేయట్లేదు, సో మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్ గా అనిపిస్తుంది। వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసి ఇకపోతే మీ అందరికీ పెద్ద 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 కంగ్రాట్స్ అండి। ఎందుకంటే ఈ వీడియోని ప్రెగ్నెంట్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరూ చూస్తూ ఉంటారు కదా, సో మీరు మీ గుడ్ న్యూస్ ని ఈ వీడియో రూపంలో షేర్ చేసుకున్నందుకు సో నేను కంగ్రాట్స్ ని మీకు తెలియజేస్తున్నాను। సో ఈ రోజు వీడియోలో సో మన సబ్స్క్రైబర్స్ లో ఒక సిస్టర్ కొచ్చిన డౌట్ ఇది అండి। హాయ్ సిస్, నా టీఫా స్కాన్ లో ఉమ్మనీరు ఎక్కువ ఉంది అని చెప్పారు, అసలు ఉమ్మనీరు ఎంత ఉండాలి? ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, బేబీకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను। మా గైనిక్ సలహాలతో ఈ వీడియో తీస్తున్నాను। ఉమ్మనీరు ఎన్నో నెలలో ఎక్కువ వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి। జనరల్గా ఉమ్మనీరుని ఏఎఫ్ఐ కింద క్యాలిక్యులేట్ చేస్తారు। ఏఎఫ్ఐ అంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని అంటారు। అది 15 కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే జస్ట్ ఇంక్రీజ్డ్ అని అంటారు, గ్రేటర్ దాన్ 50 అయితే జస్ట్ ఇంక్రీజ్డ్ అనేసి అంటారు। అలా కాకుండా 25 కంటే ఎక్కువగా ఉన్నింది అనుకోండి, దాన్ని పాలీహైడ్రామినస్ అనేసి అంటారు। ఇలా 25 కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉంది అనేసి డాక్టర్స్ చెప్తారు। కొంతమందికి బేబీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఉమ్మనీరు ఎక్కువ కావచ్చు, అలా కాకుండా మదర్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఉమ్మనీరు ఎక్కువ కావచ్చు। బేబీలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, వెన్నెముకకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది। ఉమ్మనీరు ఎక్కువ ఉందని తెలిస్తే అప్పుడు డాక్టర్స్ టీఫా స్కాన్ అనేసి 20 నుంచి 25 వారాల్లో ఒక స్కానింగ్ తీస్తారు। ఈ టీఫా స్కానింగ్లో బేబీ కిడ్నీస్, హార్ట్, వెన్నెముక, గట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే, అంతేకాకుండా ఉమ్మనీరు ఎక్కువైనా ప్రెగ్నెంట్ లేడీస్ మదర్స్కి ఏవైనా షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, అలాగే మీకు ఏమైనా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకుంటారు। జనరల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అన్కంట్రోలబుల్ డయాబెటిక్స్ అనేసి అంటారు। జనరల్గా షుగరు ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డయాబెటీస్ రావచ్చు। జనరల్గా ముందు డయాబెటీస్ ఉంటుంది కదా, అంటే ప్రెగ్నెన్సీ కాకముందు డయాబెటీస్ ఉంటుంది కదా, దానిని జెస్టేషనల్ డయాబెటీస్ అనేసి అంటారు। డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉమ్మనీరు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, దాన్ని పాలీహైడ్రామినస్ అనేసి అంటారు। ఈ పాలీహైడ్రామినస్ అంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉండేది, షుగర్ లెవెల్ కంట్రోల్గా ఉంటే మనకి ఉమ్మనీరు అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది। అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఇడిటి అని ఒక 75 గ్రామ్స్ గ్లూకోజ్ రౌండింగ్ టెస్ట్ అనేసి ఫాస్టింగ్ 1 అవరు ఆఫ్టర్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ తీసుకుంటారు। ఈ దాంట్లో ఏ ఒక్క లెవెల్ ఎక్కువగా ఉన్నా కూడా ఇన్సులో డయాబెటీస్ మిల్టస్ అనేసి అంటారు। ఇందులో డయాబెటీస్ ఉంది అని తెలిస్తే ఫస్ట్ మీకు న్యూట్రిషన్ డైట్ ఫాలో అవ్వమని చెప్తారు, అంటే రైస్ తక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం ఇలాంటి డైట్ చెప్తారు। వీటితో తగ్గకపోతే డైట్ కంట్రోల్ అవ్వట్లేదు, ఉమ్మనీరు కూడా పెరుగుతుంది అంటే, షుగర్ కూడా కంట్రోల్ కాలేదు అంటే ఇన్సులిన్కి వెళ్తారు, ఇన్సులిన్ వల్ల కూడా అప్పుడు షుగరు తగ్గుతుంది। యాక్చువల్గా పాలీహైడ్రామినస్ అనేది ఒకసారి వచ్చిందంటే అది తగ్గదు, ఇంకా పెరుగుతూనే పోతుంది। పాలీహైడ్రామినస్ ఉండడం వల్ల తల్లికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, తల్లికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, అంటే బ్రీతింగ్ కష్టంగా అనిపిస్తుంది, కూర్చున్నా లేసిన బ్రీతింగ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అలాగే బేబీకి
ఆర్గాన్స్ అంటే బేబీకి నార్మల్ డెలివరీకి సరిగ్గా పొజిషన్కి రాకపోవడం, వేరే ఆర్గాన్స్ ఉండడం, బ్రీచ్ పొజిషన్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది ఉమెనీర్ ఎక్కువగా ఉన్నప్పుడు. నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశాలు తగ్గుతాయి, సీ సెక్షన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఉమెనీర్ ఎక్కువ అవ్వడం వల్ల. ఇలా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కూడా ఉమెనీరు పడిపోయినా కూడా బొడ్డు తాడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, మాయ పక్కకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందరికీ ఉండదు, కొంతలో కొంతమందికి కాంప్లికేషన్స్ వస్తాయి. అలా షుగర్ ఎక్కువగా ఉంటే బేబీ వెయిట్ కూడా గెయిన్ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అవడానికి కొంచెం కష్టం అవుతుంది, అప్పుడు సీ సెక్షన్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. పాలీహైడ్రామినస్ ఒకసారి వచ్చిందంటే మీరు తీసుకున్న జాగ్రత్తల కన్నా మీకు ఏ ప్రాబ్లం వల్ల వచ్చిందో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే దాన్ని ఇడియోపతిక్ హైడ్రామినస్ అనేసి అంటారు. ఇందులో కూడా మైల్డ్ ఉందా, నార్మల్ ఉందా, హెవీగా ఉందా అనేసి మీకు ఎగ్జామిన్ చేస్తారు. మైల్డ్గా ఉందనుకోండి మీకు నార్మల్ అయ్యే సూచనలు ఉంటాయి, సివియర్గా ఉన్నది అనుకోండి సీ సెక్షన్ అయ్యే సూచనలు ఉంటాయి. ఇలా ఉమెనీరు ఎక్కువ అవ్వడం వల్ల మనకు కలిగే కారణాలు ఇవే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ మీ ప్రెగ్నెన్సీలో ఏ ఒక స్మాల్ డౌట్ వచ్చినా, ఏ ఒక స్మాల్ ప్రాబ్లం వచ్చినా కూడా కామెంట్లో చెప్పండి, నేను దానికి షూర్గా మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ప్రెగ్నెన్సీని జాయ్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మోర్ ప్రెగ్నెన్సీ వీడియోస్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా మీరు లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియోస్, మీకు యూస్ అయ్యే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇలా డిస్క్రిప్షన్లో లింక్ విత్ నేమ్స్తో ఉంటుంది, మీకు ఏది యూస్ఫుల్ అనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన వీడియోని చూసేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.